బ్లాక్ మెయిల్ చేసారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గారిని సైడ్ చేసే సమయం. పదవులు తీసుకుంటారు, పనులు తీసుకుంటారు, నాతో బాగుపడతారు, లక్షలు సంపాదించుకుంటారు, అన్ని రకాల మేలు చేసుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు నన్ను చంపే ప్రయత్నమే చేస్తారా? నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఈ ఓడలో నేను ఒక్కరిని లేను. మీరు కూడా ఉన్నారు. ఓడ మునిగితే నాతో పాటు మీరు అందరు కూడా మునుగుతారనే సంగతి మీకు తెలియలే. చాలా గొప్పగా చేస్తున్నా అనుకున్నా. దీంట్లో కొంతమంది దొంగలు మోపాయను. సీఎం రిలీఫ్ ఫండ్ 1 లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి ఎంబట్టి వసుడు 10,000 వసూలు చేసుడు, 5,000 వసూలు చేసుడు, లేకపోతే వాళ్ళని కారు ఎక్కించుకొని తీసుకొచ్చుడు, మధ్య మధ్యన వచ్చినాక ఆ సాయంత్రానికి దావా తీసుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? ఎమ్మెల్యే ఇప్పించడానికి ఇప్పించండి అనుకుంటారే వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చినట్లు కూడా అనుకుంటారు అనుకుంటారు నాకు తెలియదు. మాకు ఈయన వచ్చిండు, ఈయన చెప్పడం వల్లనే ఆ పైసలు వచ్చినాయి. కాబట్టి ఈయన మాకు జవాబుదారని ఈయన అడిగితే 10,000 లక్షలు 10,000 20,000 ట్రాక్టర్లు ఇప్పిస్తే నేను అనుకున్నా మా నాయకులకు ట్రాక్టర్లు వస్తున్నాయని. ట్రాక్టర్కు 50,000 లక్షలు వసూలు చేసిండు. కళ్యాణ లక్ష్మి పైసలు వసూలు చేసిండు. ఈ దొంగలను నమ్మద్దని నేను మాత్రం చెప్తా ఉన్నా. ఎవడైతే కళ్యాణ లక్ష్మికి, ఎవడైతే సీఎం రిలీఫ్ ఫండ్కు పైసలు అడుగుతాడో చెప్పు పట్టి కొట్టుకుంది. వాడు ఎప్పుడైతే కానీ మా నాయకుడే కానీ మా ప్రజాప్రతినిధే కానీ చెప్పు పట్టి కొట్టాను. ఎందుకంటే డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయానికి ప్రభుత్వం మన పైసలు మధ్యన వీడబడే దొంగ నేను. అందుకే దయచేసి వేదిక పరంగానే చెప్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ తోటి నా దగ్గరికి ఎవరు రావద్దు. వాళ్ళు ఎవరన్నా కానీ కళ్యాణ లక్ష్మితో నా దగ్గరికి ఎవరు రావద్దు, వాళ్ళే రావాలి. వాళ్ళ ఆపద ఏమైనా ఉంటే నాకే చెప్తారు, నేను వాళ్ళకి చెప్తా. మీరు మధ్యవర్తిగా వచ్చుడేందుకు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేందుకు, నేను నన్ను బాబుని కానీ చేసుకునేందుకు ఇలా మీరు ఉన్నారా? ఒక్కొక్క ఊళ్ళో అయితే మిమ్మల్ని చూస్తే, మీ ముఖం చూస్తేనే ప్రజలు పారిపోయే పరిస్థితి. ఆ శాపం మీరు చేసిన పాపాలు